నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకరు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు లెటర్ ఎంతో నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న పేరు గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. ఎన్కి సంఖ్యాబలం చాల్డిన్లో కానీ పైథాగరస్లో కానీ సంఖ్యాబలం 5. 5 అంటేనే పంచభూతాల దీవెనలు. సో లెటర్ ఎన్ ఇస్ వెరీ 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 స్ట్రాంగ్. సో లెటర్ ఎన్తో పేరు స్టార్ట్ అయ్యేవాళ్ళు చాలా అదృష్టవంతులు. నందమూరి తారక రామారావు, నందమూరితో స్టార్ట్ అవడం వల్లే ఆయనంత పీక్. సో నరేంద్ర మోడీ, ఇలా చెప్పుకుంటూ పోతే నితీష్ కుమార్. సో లెటర్ ఎన్ వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు, చాలా కింద స్టేజ్ నుంచి పైకి వచ్చేవాళ్ళు, చాలా అందంగా మాట్లాడగలరు, ఎవరినైనా అట్రాక్ట్ చేయగలరు. సో మిస్మరైజింగ్ పీపుల్, హైలీ టాలెంటెడ్ పీపుల్, చాలా చాలా అందంగా ఉంటారు. సో ఈ లెటర్ ఎంతో ఉండి కూడా ఇబ్బందులు పడే, సో ఈ అమ్మాయిని రెండు రకాలుగా పిలుస్తారు. 50% నిహారిక, 50% హారిక. సో నిహారికలో ఫ్యామిలీ కోరల్ నంబర్, మ్యారేజ్ డిలే నంబర్, డైవర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ నంబర్ 18 నంబర్ ఉంది. పేర్లో ఏ నంబర్ ఉంటుందో అది ఫిక్స్ చేసుకోండి, అది లైఫ్ని డిసైడ్ చేస్తుంది. నేను మంచోడిని, నాకు మంచి జరగాలని లేదు. పేర్లో ఏ నంబర్ ఉంటుందో, అదృష్టమైన నంబర్ ఉంటే అదృష్టం పట్టుకుంటుంది, బ్యాడ్ లక్ నంబర్ ఉంటే బ్యాడ్ లక్ పట్టుకుంటుంది. సో నిహారికలో 18 నంబర్ అనే మోస్ట్ డేంజరస్ నంబర్ ఉంది. ఈ నంబర్ వల్ల ఇంటి బయట వీళ్ళు యాక్టర్స్ అయితే యాక్టింగ్లో బాగా రాణిస్తారు, ఎంప్లాయీస్ అయితే బాగా రాణిస్తారు, బట్ ఇన్సైడ్ ద హౌస్ భర్తతో మాత్రం విభేదాలు, కొట్లాట్లు, మనస్పర్ధలు, కోర్ట్ కేసెస్ అండ్ డైవర్స్ ఉంటాయి. సిక్స్, 11, 12, 14, 15, 17, 18. సో దీన్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. సో జీవితం ఒక్కసారిగా, పెళ్లి కాకముందు లైఫ్ మహారాణిలా ఉన్న నిహారిక పెళ్ళైనాక ఒక్కసారి జీవితం మారిపోతుంది. సో ఈయనకి వాల్యూ తగ్గుతుంది అత్తింట్లో. ఏది మాట్లాడినా కూడా అపోజిషను, కొట్లాట్లు, మనస్పర్ధలు, పీస్ ఆఫ్ మైండ్, అరే ఎందుకురా పెళ్లి చేసుకున్నాను అనిపించే నంబర్ 18 నంబర్. దీన్ని ఫ్యామిలీ క్వారల్ నంబర్, డైవర్స్ నంబర్, చిన్న విషయం కూడా తల్లో ఆలోచన అలాగే ఉంటాయి, అశాంతిగా ఉంటుంది, ఏడుపు వస్తుంటుంది, నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుంది, భర్తతో ఏది మాట్లాడినా కొట్లాట్లు అవుతాయి. సో నిహారికలో 18 నంబర్ ఈజ్ అ వెరీ వెరీ డేంజరస్ నంబర్, క్రియేటింగ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ డైవర్స్. సో ఈ నిహారికని చాలామంది హారిక అని కూడా అంటారు. సో హారికలో ఏముంది, హారికలో అక్షరాలేమో 6, 6 అక్షరాలు ఉన్నాయి, 6 లెటర్స్ ఉన్నాయి, సంఖ్యాబలం 6, 8, 9, 11, 12. అక్షరాలేమో 6, సంఖ్యాబలం 12, 3. సో 6, 3 ఎఫెక్ట్ వచ్చేస్తుంది. 6, 3 ఎఫెక్ట్ అంటే చూడ్డానికి వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళే రాక్షసులు. 6, 3 ఎఫెక్ట్ అంటే ధ్వంసము,
కాపురం విజయవాడలో అనుష ఎంఐ గొంతు కోసారు వాళ్ళ అమ్మా నాన్న, ది గాట్ కిల్డ్ ఆటో డ్రైవర్ అతను. సలీం సినిమా 6-3 మోహన్ బాబుకి పెద్ద నష్టం. అండ్ ఎక్కడ 6-3 వచ్చినా యాక్సిడెంట్స్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే కష్టాలు ఒక్కడి తర్వాత ఒకటి. ఈ 6-3 వాళ్ళు బంగారు పట్టుకున్నది మట్టి అయిపోతుంది. సో ఈ 6-3 వల్ల హారిక హెల్త్ అండ్ 12 ఏంటంటే లైఫ్ను ఒక్కసారిగా తలకిందలు చేసేస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్. సో హారిక అని పిలిస్తే కాపురం బాగుండాలి, కాపురం బాగుండదు. ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుండదు. డబ్బులో బాగుండాలంటే డబ్బులో ఉండదు. సో 12 ఇస్ కాల్డ్ రివర్స్ లైఫ్. ఒక స్టేజ్ వరకు లైఫ్ ముందుకు తీసుకెళ్ళి వెనక తెచ్చే నంబరే 12. సో నిహారికలో 18 నంబర్ అశాంతి నంబర్, హారికలో 6-3 అండ్ 12 నంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. 12 వల్ల జీవితం తలకిందులు అవుతుంది. సో జీవితం ఎలా ఉండాలో అలా ఉండదు. సో ఈమె ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండదు, ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతత ఉండదు. సో ఈ హారిక కానీ నిహారిక కానీ 100% పేర్లో కరెక్షన్ అవసరం ఉంది. సో మీరు కరెక్షన్ కోసం నా అపాయింట్మెంట్ కోసం రెండు దారులు ఉన్నాయి. ఒకటి మణికొండలో ఆదివారం పూట కలవడం, రెండోది ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి నా ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఈరోజు మీరు ఫీజు కడితే 24 అవర్స్ లోపల మీ స్పెల్లింగ్ ఎలా ఉండాలి, సర్టిఫికెట్లు ఎక్కడా మార్చం, నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, రక్షిస్తాయి, అండగా వస్తాయి. సెకండ్ లక్కీ కలర్స్, థర్డ్ లక్కీ నంబర్. సో అన్లక్కీ నంబర్స్ అవాయిడ్ చేయాలి, అన్లక్కీ కలర్స్ అవాయిడ్ చేయాలి. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా లక్కీ స్టోన్స్ వేసుకోవడం. గ్రఫాలజీ ప్రకారం సంతకం చేసుకుంటే ఈ పేర్లో నెగిటివ్ అన్నీ ఒక్క లెటర్ మార్పుతో మనం తీసి పాడేయవచ్చు. సో ఒక మంచి లైఫ్ కోసం స్పెల్లింగ్ డిసైడ్ చేసుకోవాలి. ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెల్లింగ్ ఉంటుంది. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి మనకు ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఏ స్పెల్లింగ్ అనేది నేను అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ స్టడీ చేసి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, సంతకం ఎలా చేయాలి ప్లాన్ చేసి ఇస్తా. కాబట్టి ఎవరైతే నా దగ్గర కరెక్షన్ తీసుకుంటారో వాళ్ళ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12 నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13 నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఏ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దుప్పితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8 6 double 8 0 6 double 8 8 6 double 8 1 5 double 7 double 7 double 9 double 6 0 0 0 3 1 7 double 9 double 6 triple 0 3 1 7 9 1 double 3 7 8 9 1 double 9 9 1 double 3 7 8 9 1 double 9 నా వాట్సాప్ నంబర్ 9 1 2 1 6 8 double 5 1 3. దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9 1
216855513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని. నాదర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానా దగ్గర తీసుకున్నాం, పలంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా. సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా. సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.